శాసనమండలి స్థానిక సంస్థల కోట ఎన్నికల్లో విజయం మాదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండి విఠల్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు గౌరవ ఎంపీడీసీలకు జడ్పీడీసీలకు కౌన్సిలర్లకు ఇవాళ ప్రభుత్వ పరంగా కానీ గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయంటే మా చెల్లెమ్మ ఓట్లో ఉండడం వల్లనే మరి ఇప్పటికీ మెజారిటీ పోలింగ్ అయింది. ఇంకా ఏదైనా వాళ్ళు కూడా ఆ చెల్లెమ్మకు మీరందరూ మీ ఆశీస్సులు ఇవ్వాలా. ఎందుకంటే మీకు ఈరోజు ఉన్న గౌరవం కేవలం పుష్పారాణి గారు మనకు ఎన్నికల్లో పోటీ చేయడం వల్లనే దొరుకుతుంది తప్ప ఇంతవరకు ఎంపీటీసీలను కానీ కౌన్సిలర్లను కానీ జడ్పీడీసీలను కానీ ఎవరు పలకరించిన పాపన ఇవ్వలేదు. ఆ గౌరవ మర్యాదల వల్ల సోదరి చెల్లెమ్మ ఏవంటే మనకు దక్కింది కాబట్టి ఇదంతా గుర్తుంచుకోవాల్సిందిగా భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ చేయాల్సిందిగా మీ అందరికీ నా తర్వాత విజ్ఞప్తి చేస్తున్నాను. కూలీ చేయబడ్డది డెమోక్రసీ రోజే ఇలాంటి అన్యాయం జరిగింది. ఇది ఎప్పుడో ఎప్పుడు జరగదు కదా, ఎప్పుడు ఒక్కళ్ళు అధికారం ఉండరు కదా, ఎప్పుడు మనమే ఉంటాం కదా. మార్పులు నడుస్తుంటాయి. విడ్డా చేసి నేను కోర్టుకు ఎందుకు పోతానా, అట్రసీట్ ఎందుకు పెడతామన్నా, నా మీద అట్రసీట్ ఎందుకు అయితే అన్నా. వాస్తవం చేసుకున్నట్టు నేను న్యాయ పోరాటం చేయ కదా, ఆయన సహకారాలు తిరుగుతా. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కదా, నేను జడ్పీడిస్తుంది కదా, నాకు అధిష్టానం చెప్పింది విడ్డా అని చెప్తా. మీడియా వరకు కూడా నాకే సపోర్ట్ చేస్తారు. నాకు నా అధిష్టానం టీఆర్ఎస్ కదా, వాళ్ళు చెప్పిండ్రు విడ్డా అనేట ఎవరేం చేయరు కదా. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. మీరు నామినేషన్ వేసి అంటే మినిస్టర్ మీద తిరుగుబాటు కావటం ఎగరేసినట్టేనా? మినిస్టర్ మీద అని కాదన్నా, మినిస్టర్ అయినా ఎవరైనా ప్రజాప్రతినిధులకి అందరం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యంలో. ఎవరి మీద కాదు, ఇక్కడ జరుగుతున్న విధానాల మీద ప్రభుత్వం ఎంపీడీసీకు అక్కడ నాకు మూడు ఊళ్ళకెళ్ళి గెలిస్తే ఊర్లో విలువలేదు, గౌతంలో గెలిచిండ్రు అలా తీర్మానాలు విలువలేదు, జడ్పీసీలు ఉన్న నిధులు లేవు. దానికోసం మేము వ్యతిరేకం కానీ ఒక వ్యక్తుల మీదనో మనుషుల మీదనో ఎమ్మెల్యేల మీదనో ఎంపీల మీదనో ఉండదు కదా. విధానాన్ని మార్చుకోవడం ప్రభుత్వాన్ని కోరుతాం. మీరు రైతు చట్టాలని కేంద్రం మోడీ సారి చెప్పి మార్చుకున్నాడు, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం వ్యతిరేకత ప్రజల పట్ల ఉన్నప్పుడు మనకు తెలియజెప్పడం మన ధర్మం కదా.